చాలా మంది రిజల్ట్స్ గురించి అనేది టెన్షన్ తీసుకుంటున్నారు. సో ఓవరాల్ గా అది రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే టిఎస్ ఇంటర్ బోర్డ్ కని ఫస్ట్ నేను మెయిల్ చేశాను. సో హై స్టూడెంట్స్, సో వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. స్టూడెంట్స్, మన ఛానల్లో చాలా మంది స్టూడెంట్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ తెలియజేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషనల్ ప్లే జెన్యున్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఇవాళ మళ్ళీ మీకోసం ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చాను ఇంటర్మీడియట్ స్టూడెంట్ కోసం అన్నమాట. సో రిజల్ట్స్ గురించి, చాలామంది రిజల్ట్ అనేది ఇవాళ రేపు ఎల్లుండి అని వెయిట్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ అనేది ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ మంత్ ఎండింగ్కి కూడా రిజల్ట్ అనేది కాదు. ఎప్పుడు యాక్చువల్గా రిజల్ట్ అనేది మీ మైండ్లో కన్ఫ్యూజన్ రావచ్చు, సో అది చెప్తాను. వీడియోని ఎండ్ దాకా ఎవరు చూసేలేరు, అందుకని ఎవరికనేది ఏం అర్థం కావట్లేదు. సో ప్లీజ్ వెయిట్ చేయండి, టెన్షన్ అనేది తీసుకోకండి. మొత్తం ఓవరాల్గా ప్రతి ఒక్క అందరికీ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్కి క్లారిటీ ఇస్తాను. చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇంటర్ రిజల్ట్స్ రాలేదు, మేము అనేది కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలా, టీఎస్ డోస్లో మేము ఎలా అప్లై చేసుకోవాలా, అక్కడ టీఎస్ డోస్ట్ అయిపోతుంది, మేము ఇంజనీరింగ్లో పాస్ అయ్యాం, అక్కడ ఇలా కౌన్సిలింగ్ పెట్టుకోవాలా, అక్కడ కూడా మా టైం అయిపోతుంది, మాకు ఇంకో ఛాన్స్ దొరకదు, అక్కడ అప్లికేషన్స్ అన్ని సీట్స్ అన్నీ అయిపోయాక మాకు రిజల్ట్స్ వస్తాయని మైండ్లో అనేది చాలామంది కన్ఫ్యూజన్ తీసుకొని భయపడుతున్నారు. ఓవరాల్గా కౌన్సిలింగ్ అండ్ టీఎస్ డోస్ట్, ఈ యొక్క కౌన్సిలింగ్, ఈ అడ్మిషన్స్ జాయినింగ్, ఆ కన్ఫ్యూజన్ అనేది మైండ్లోకి వెళ్ళి మొత్తం తీసేయండి, ఓకేనా. అందరికీ టైం దొరుకుతుంది, అందరు అనేది అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్కి తెలుసు కదా, ఓకే, మీరు అందరు అనేది అడ్మిషన్స్ తీసుకోవాలి, మీకు రిజల్ట్స్ అనేది తొందర ఇవ్వాలనేసి. సో టెన్షన్ పడకండి. ఓవరాల్గా 3 ఫేసెస్ ఎంసెట్లో, 3 ఫేసెస్ డోస్లో ఉంటాయి. అక్టోబర్ దాకా ఇది నడుస్తుంది, టెన్షన్ అనేది పడకండి. అసలు మీకు అనేది నేను చెప్తాను, ఓకే. ఏమైనా డౌట్ ఉంటే నా కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది రిజల్ట్స్ గురించి అనేది టెన్షన్ తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా అది రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే టీఎస్ ఇంటర్ బోర్డ్కి అనేది ఫస్ట్ నేను మెయిల్ చేశాను. సో తర్వాత అనేది నాకు రిప్లై అనేది రావడం జరిగింది. ఇది కాదు, దీని తర్వాత ఇప్పుడు రిప్లై పెడతాను చూడండి, ఇక్కడ రిప్లై పెట్టాను చూడండి. నేను అనేది అడిగాను, సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ రిప్లైలో వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ హలో సార్ రిజల్ట్స్ విల్ కమ్ ఆఫ్టర్ 15 డేస్, ఇలా పెట్టడం జరిగింది, 15 డేస్ తర్వాత వస్తాయని చెప్పారు. ఇది జెన్యున్ అప్డేట్ నానా, ఇక్కడ మీకు టైం డేట్ అంతా కనబడుతుంది, ఫేక్ అని మాత్రం అన్నకండి ప్లీజ్. కొంతమంది ఉంటారు ఫేక్ అన్న, మనం మీకోసమని కష్టపడి రిస్క్ తీసుకొని మెయిల్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు పెట్టారో ఇంటర్ బోర్డ్ నాకు కూడా అర్థం కాలేదు. 15 డేస్ టైం పడుతుందంటే, ఎందుకంటే చాలా కరెక్షన్స్ కూడా పెండింగ్లు ఉన్నాయి, కరెక్షన్స్ కావాలా, వాల్యుయేషన్ ఇవ్వాలా. సో ఒక వైపు చూసుకుంటే కొద్దిగా అనేది బెనిఫిట్ స్టూడెంట్స్కి, ఎందుకంటే కరెక్షన్స్ ఎలాంటి తప్పులు జరగకుండా కరెక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ దానికి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి అన్ని పేపర్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు అనేది ఆటోమేటిక్గా మనకు ప్రెస్లో అనేది చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఈ డేట్కి అనేసి. సో ఇంకా వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాలి కాబట్టి రిజల్ట్ అనేది మ్యాక్సిమంగా 15 డేస్ తర్వాత, అంటే ఇక ఇది మనకు రాబోతుంది సెప్టెంబర్ 6, 7 ఈ డేట్ లోపు మనకు రిజల్ట్ వస్తాయి. ఇది ఎగ్జాక్ట్ డేట్ నానా, 15 డేస్ ఆఫ్టర్ అంటే మనకు కొద్దిగా త్వరలోనే వాళ్ళు సెప్టెంబర్ 1 వీక్లోనే రిలీజ్ చేసి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. టెన్షన్ మాత్రం తీసుకోకండి, ఇది రియల్ అప్డేట్. సో అందరికి అనేది షేర్ చేయండి, మీరు మాత్రం టెన్షన్ తీసుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. మీ సపోర్ట్కి నేను ఉన్నాను, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో దిస్ ఈస్ ద వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్, వందే మాతరం్.